సో హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు అందరు కూడా బాగుండాలని అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సో ఇవాల్టి వీడియో వచ్చేసి సో ప్రెగ్నెన్సీ అంటేనే మనకు చాలా రకాల డౌట్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి సో లోపల బేబీ ఎలా ఉంది ఏంటి తెలుసుకోవాలనేసి చాలా రకాలుగా మనం ఎక్కువగా మన కుతూహలం అనేది పడుతూ ఉంటాం సో ఎలా మనం బేబీ అనేది లోపల ఎలా ఉంది తెలుసుకోవాలి సో మీకు వచ్చే ప్రతి చిన్న డౌట్ కూడా మీకు క్లారిఫై అవ్వాలి సో మీరు ఏ క్వశ్చన్ ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మనం అన్ని క్వశ్చన్స్ కూడా డాక్టర్ ని అడగలేం అక్కడ మాట్లాడేటండి ని అడగలేం కదా సో ఇంటికి వచ్చాక ఇలాంటి సందేహాలు ఎవరిని అడగాలి ఏంటి అనేసి డౌట్ పడుతూ ఉంటాం సో వీటన్నిటికి ఒక యాప్ అనేది ఉందండి సో నేనైతే ఆ యాప్ మీకు చూస్ చేస్తాను ప్రెగ్నెన్సీ ఫైవ్ యాప్ అండి సో మీకు ఇది ఇస్తాను కూడా సో ఈ యాప్ లో మనకు బేబీ గ్రోత్ కి సంబంధించిన ట్రాక్ అనేది ఉంటుంది అంటే ఏ వీక్ కి బేబీ అనేది ఎంత గ్రోత్ ఉంటుంది అనేది ఉంటుంది అలాగే బేబీ యొక్క కాంట్రాక్షన్స్ అనేవి ఎలా ఇస్తుంది ఏంటి బేబీ కిక్స్ అనేది మీరు కౌంట్ చేసుకోవడానికి కూడా దానికి సంబంధించిన టూల్స్ అనేవి ఉంటాయండి సో దాని ద్వారా మీ బేబీ ఎంతో ఏ రోజు ఎన్ని కిక్స్ అనేది ఇచ్చింది అనేది మీరు చూసుకోవచ్చు అలాగే బేబీ అనేది ఎంత వెయిట్ పెరుగుతుంది అనేది మీరు చూసుకోవచ్చు అదే విధంగా బేబీ ఏ సైజ్ లో ఉంది అనేది కూడా మీకు తెలుస్తుంది ఆ యాప్ లో సో అదే విధంగా మీకు మోటివేషన్ కి సంబంధించిన టిప్స్ కానీ అలాగే కొటేషన్స్ లాంటివి కూడా ఉంటాయి అలాగే మీకు పుట్టబోయే బేబీస్ కి సంబంధించిన నేమ్స్ కూడా మీరు దానిలో చూసుకోవచ్చు సో ఇక అదే విధంగా మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ ఏవైనా మీకు డౌట్ రావచ్చు ఏ హాస్పిటల్ ఉంది ఏంటి అని సో మీకు నియర్ బై మీ యొక్క లొకేషన్ అక్కడ పెట్టినట్లయితే మీకు నియర్ బై ఏ హాస్పిటల్స్ ఉన్నాయో కూడా ఆ హాస్పిటల్ లిస్ట్ అనేది మీకు ఆ యాప్ లో దొరుకుతుంది సో ఇక అంతేకాదండి సో ఆ యాప్ లో మీకు కొన్ని అలర్ట్స్ కూడా ఇస్తూ ఉంటుంది అంటే మీకు డెలివరీ కిన్ని రోజులు మీ దగ్గరలో ఉన్నారు అనేసి మీ డెలివరీ బ్యాగ్ మీరు ప్రిపేర్ చేసుకోవాలి అనేసి ఇట్లాంటి అలర్ట్స్ కూడా మీకు ఆ యాప్ అనేది ఇస్తుంది సో అలాగే మీ యొక్క బేబీని కంప్లీట్ గా మీరు గ్రాఫికల్ చార్ట్ రూపంలో కూడా ఎంత గ్రోత్ అనేది పెరుగుతుంది అని గ్రాఫికల్ చార్ట్ రూపంలో కూడా మనకు ఈ యాప్ లో దొరుకుతుందండి సో ఎలాంటివి చేస్తే బేబీకి హార్మ్ఫుల్ ఎలాంటివి బేబీకి సేఫ్ అనేది కూడా మనకు ఈ యాప్ లో దొరుకుతుంది అనమాట సో విధంగా మీకు బాడీలో చేంజెస్ ఉంటాయి లైక్ వైట్ డిశ్చార్జ్ కానీ స్ట్రెచ్ మార్క్చెస్ కానీ ఇలాంటివి వస్తాయి కదా కామన్ కదా సో వీటికి సంబంధించి ఎందుకు వస్తాయి ఎట్లాంటి రెమెడీస్ పాటించాలి ఏంటి అనేసి కూడా మీకు ఈ యాప్ లో దొరుకుతుంది అలాగే క్యూట్ క్యూట్ బేబీస్ కి సంబంధించిన వాల్ పేపర్స్ అనేవి కూడా ఈ యాప్ ఉంటాయి సో అదే విధంగా గర్ల్ బేబీ అయినా అలాగే బాయ్ బేబీ అయినా కూడా క్యూట్ క్యూట్ నేమ్స్ కూడా మీకు ఈ యాప్ లో దొరుకుతాయి సో అంతేకాదండి యాప్ లో టైమ్ ఏ కాదు ఆఫ్టర్ డెలివరీకి సంబంధించిన టిప్స్ ఏవైతే ఉంటాయో అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత బేబీకి ఎలా ఫీడ్ చేయాలి ఎలాంటి పథ్యం పాటించాలి ఏంటి సి సెక్షన్ అయితే ఎలా నార్మల్ డెలివరీ అయితే ఎలా డౌట్ వస్తుంది కదా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈ యాప్ లో దొరుకుతుంది సో సో ఈ యాప్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి దాని యొక్క లోగో ఏంటి సో మీకు సంబంధించిన డెలివరీ ఎప్పుడు అవుతుంది అనేది కూడా డ్యూ డేట్ ని బట్టి మీకు ఇక్కడ ఇస్తారండి పీరియడ్ మీ యొక్క లాస్ట్ పీరియడ్ డేట్ ని బట్టి సో అది ఎలా ఎంటర్ చేసుకోవాలి ఏంటి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మీకు ప్రాసెస్ అనేది చూపిస్తాను బిడ్డలకి అనేది వెళ్ళిపోదాం సో మీరైతే ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నవాళ్ళు ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి అండి లేదంటే మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నా సరిపోతుంది సో ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి ప్రెగ్నెన్సీ ఫైవ్ అని మీరు ఇక్కడ టైప్ చేయాలి అనమాట సో ప్రెగ్నెన్సీ ఫైవ్ అని ఇక్కడ టైప్ చేస్తే మీకు ఆ యాప్ అనేది చూపిస్తుందండి అదే మీకు నార్మల్గా యాపిల్ ఫోన్ అయితే మీరు యాప్ యాప్ స్టోర్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ప్రెగ్నెన్సీ ఫైవ్ అనే యాప్లోకి మీరు వచ్చినట్లయితే ప్రెగ్నెన్సీ ట్రాకర్ అని ఇక్కడ చూపిస్తుంది కదా టూ ట్వంటీ టూ అని ప్రెగ్నెన్సీ ట్రాకర్ అని యాప్ చూపిస్తుంది చూడండి సో ఇదండి సో యాప్ యొక్క లోగా అయితే ఇది సో ఈ ప్రెగ్నెన్సీ ట్రాకర్ యాప్ని మీరు ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి అది ఇక్కడ ఇన్స్టాల్ అనేది అవుతుంది కదా సో ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం యాప్ని యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ గ్రోత్ ట్రాకర్ అంటే బేబీ యొక్క గ్రోత్ ట్రాకర్ వచ్చి చూడండి ఫస్ట్ ఫెర్టిలిటీ అయిన తర్వాత దగ్గర నుంచి ఫైవ్ వీక్స్ టెన్ వీక్స్ ట్వంటీ వీక్స్ ఫార్టీ వీక్స్ ఫైనల్ స్టేజ్ వరకు కూడా బేబీ యొక్క గ్రోత్ ఎలా ఉంది ఏంటి అని చూపిస్తుంది సో మనం నెక్స్ట్ అని కొట్టాలి సో అలాగే అన్నిటికీ కూడా బేబీ యొక్క కాంట్రాక్షన్స్కి సంబంధించి టైమర్ అలాగా అన్నీ కూడా మనం నెక్స్ట్ అనేది చే కొట్టుకోవాలన్నమాట సో ఇక్కడ మీకు ఫైనల్గా ఏంటంటే ఎస్టిమేటెడ్ యువర్ ప్రెగ్నెన్సీ డేట్ అని ఉంది కదా సో ఇక్కడ మీరు లాస్ట్ పీరియడ్ డేట్ అనేది మీరు ఎంటర్ చేయాలండి సో ఇక్కడ డ్యూ డేట్ అని ఉంది కాదు మీరు లాస్ట్ పీరియడ్ డేట్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ ఎంటర్ చేస్తే మీకు యొక్క మీ యొక్క డ్యూ డేట్ అనేది వస్తుంది సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్గా సో ఇది మనకు మే మంత్ కాబట్టి మార్చ్ ఏప్రిల్లో మీకు ఇస్తాను సో ఏప్రిల్ ట్వంటీ టూ ఎగ్జాంపుల్గా ఇచ్చాను లాస్ట్ ఎల్ఎంపీ అంటే లాస్ట్ డే మీకు పీరియడ్ వచ్చిన డేట్ ఏప్రిల్ ట్వంటీ టూ అనేది నేను ఇచ్చాను సో ఇచ్చిన తర్వాత మీ యొక్క సైకిల్ ట్వంటీ ఎయిట్ డేసా లేదా ట్వంటీ నైన్ డేసా థర్టీ డేసా మీ యొక్క సైకిల్ అనేది మీరు ఇక్కడ ఇచ్చుకోవాలి సో సపోజ్ నేను ట్వంటీ ఫైవ్ డేస్ సైకిల్ అనేది ఇచ్చాను సో ఇక్కడ ఐ అగ్రీ ద ప్రెగ్నెన్సీ ఫైవ్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అండ్ ప్రైవసీ పాలసీ ఉంది కదా సో దీన్ని మీరు అక్కడ క్లిక్ అనేది చేసుకోవాలన్నమాట అప్పుడు మీకు నెక్స్ట్ అనేది గ్రీన్ సిబ్బుల్ ఇస్తారు సో మీరు నెక్స్ట్లోకి వెళ్ళిపోతే మీకు ఇక్కడ చూడండి ఆల్రెడీ వచ్చేసాయి సో అన్నిటికీ కూడా మీరు అలో అనేది కొట్టుకోవాలండి అనేది మీరు ఓకే చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి ప్రెగ్నెన్సీ ఇన్ఫో మదర్ ఇన్ఫో బేబీ ఇన్ఫో మీరు ఎట్లాంటి మీకు ఏ ఇన్ఫో కావాలన్నా కూడా మీకు దేంట్లో వస్తుందండి సో ఇక్కడ నేను ఫస్ట్ టైమిస్టర్లో ఉన్నట్లుగా మాకు ఇక్కడ చూపించారనమాట సో ఇప్పుడు మదర్ ఇన్ఫో మదర్కి సంబంధించినవి ఏవైతే ఉంటాయో అవంతా కూడా వస్తుంది అలాగే బేబీకి సంబంధించిన ఇన్ఫో అనేది మీకు వస్తుంది సో ఇక్కడ మీరు మీకు కావాల్సినట్టు ఏవైనా కూడా మీరు టూల్స్ అనేది యూస్ చేసుకోవచ్చు అండి బేబీ కిక్ ట్రైమర్ అలాగే బేబీ కాంట్రాక్షన్స్ ట్రైమర్కి సంబంధించిన టూల్స్ అనేవి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు సో చెక్ లిస్ట్కి సంబంధించి ఫస్ట్ ట్రైమిస్టర్ సెకండ్ ట్రైమిస్టర్ ఆఫ్టర్ డెలివరీ సంబంధించిన చెక్ లిస్ట్లు కూడా మీరు ఇక్కడ యూస్ చేసుకోవచ్చు అండి సో మీకు చెక్ లిస్ట్ అనేది మీరు చూసుకోవచ్చు మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది మీకు ఇక్కడ అప్డేట్ అనేది డే బై డే అనేది ఇస్తూ ఉంటుంది సో ఇక్కడ మీరు ఇక్కడ మీకు వచ్చింది కదా మీ యొక్క డ్యూ డేట్ అంతా వచ్చిన తర్వాత కిందకు వచ్చినట్లయితే చూడండి ఇక్కడ కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్ నియర్ బై హాస్పిటల్స్ అలాగే మీకు ప్రెగ్నెన్సీ క్యాలెండర్ ర్యాండమ్ ఫ్యాక్ట్స్ బేబీ నేమ్ అనేది కదా మీకు దేనికి సంబంధించిన కేటగిరీ అనేది మీరు యూస్ చేసుకుంటారో దానిలోకి వెళ్ళొచ్చు అనమాట సో సపోజ్ ఇక్కడ నియర్ బై హాస్పిటల్స్కి వెళ్తే మన యొక్క లొకేషన్ అనేది తీసుకొని దాన్ని బట్టి మీకు నియర్ బై ఏ హాస్పిటల్స్ అయితే ఉన్నాయో ఆ హాస్పిటల్స్ అనేది మీకు ఇక్కడ ఇస్తారన్నమాట దాన్ని బట్టి మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు అనేది సో నేమ్స్ కూడా వస్తాయన్నమాట బాయ్స్కి సంబంధించిన నేమ్స్ గర్ల్కి సంబంధించిన నేమ్స్ కూడా మీకు అన్నీ కూడా దీంట్లో వస్తాయండి సో అది సో ఇదండి యాప్ గురించి సో మీరు యాప్ అనేది వర్న్స్ ఒక్కసారి డౌన్లోడ్ చేయండి మీకు లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ప్రకారం మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈజీగా యాప్ అనేది దొరుకుతుంది కూడా సో ఇది వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సో అందరూ కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్రెగ్నెన్సీ జర్నీని మీకు వచ్చే డౌట్స్ని క్లియర్గా మీరు క్లారిఫై అని చేసుకొని హ్యాపీగా మీ యొక్క బేబీతో మీరు సేఫ్గా డెలివరీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్